గోదావరి జిల్లాలో జీడి పిక్కల ధర దారుణంగా పతనమైంది. 80 కేజీల బస్తా రేట్ 14,000 నుండి 4,000కు పడిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. నైజీరియా నుండి దిగుబడులు పెరగడంతో స్థానికంగా పండిన పంటకు గిట్టుబాటు కరువైంది. దళార్ల మోసానికి ధర రాక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గోదావరి జిల్లాలో జీడి మామిడి పంటకు గడ్డుకాలం వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్నంటిన జీడి పిక్కల ధర నేడు నేలచూపులు చూస్తోంది. ఒక్కసారిగా ధర ఢమాలు మారడంతో 30% రేటు పడిపోయింది. పెట్టుబడులు సైతం రాకపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల జీడిమామిడి తోటలు ఉన్నాయి. వేలాది మంది రైతులు జీడిమామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈసారి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల రైతులు జీడిమామిడి తోటల్ని లీజుకు తీసుకున్నారు. ఎకరం 20 నుంచి 30 వేలకు కౌలుకు తీసుకుని పంటను సాగు చేశారు. ఈసారి కాసులు కురిపిస్తాయని ఆశగా ఎదురుచూశారు. గతంలో 80 కేజీల జీడి పిక్కల బస్తాను 14,000 అమ్ముకునేవారు. గడిచిన 4 ఏళ్ల కాలంలో జీడి పిక్కల ధర 4,000కు పడిపోయింది. దళారుల కారణంగానే నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. 900 ఉండి 9 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు ఎంత 4 ఏళ్ళకి అయ్యాం. సకన సకం పడిపోయింది. మంది కొట్టు వస్తలే, మంది కొట్టు రాదు. ప్రస్తుతం నైజీరియా నుంచి పెద్ద ఎత్తున జీడి పిక్కల దిగుబడి జరుగుతోంది. దీంతో స్థానికంగా పండే జీడి పిక్కల ఎగుమతి నిలిచిపోయింది. చెట్ల కింద పడిపోయిన జీడి పిక్కల్ని సేకరించి రాసులుగా పోసుకుంటున్నారు. గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి చివరకు పప్పు బెల్లాల్లా అమ్ముకుంటున్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా ఏర్పడిన తెగుళ్లు, గింజ నలుపు, ఇతర కారణాల వల్ల పంటను అమ్ముకోలేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 10,000 ఉన్న బస్తా ఇప్పుడు 4,000 నుంచి 5,000 ఉందని రైతులు అంటున్నారు. ఇక్కడ పంట వస్తుంది, పంట బాగుంటుంది, కాకపోతే రైతులు కూడా ఆ గ్రేడింగ్ చేసేవాళ్ళు లేబర్ రాక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మన దాకా 9,500 బస్తా, ఇవాళ 6,000కి వచ్చింది అని బస్తా. దాంతో ఏంటంటే ఆఫ్రికా దేశాల నుంచి వస్తాయండి, టాంజీనియా, నైజీరియా పిక్కలు వస్తాయండి. అవి రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న రైతులు దాని మీద మొగ్గు చూపడం వల్ల ఈ పిక్కలు కొండ మానేస్తున్నారు. కొండ మానేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది మార్కెట్. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. సరైన దిగుబడులు లేక ఉన్న పంటను అమ్ముకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతు భరోసా ద్వారా వరి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం జీడి పిక్కల్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.